ఇంతే గొప్పతనా అవసరం వచ్చింది ఫేషియల్ చేయో ప్లీజ్. నేను చేస్తే నువ్వు మెచ్చుతావా ఏంటి? ఎన్నిసార్లు చేయించుకుంటూ ఒక్కసారి నాకు చేయొచ్చు కదా, ఎప్పుడన్నా చేసినావా నాకు? ఏ ఇన్నిసార్లు అట్టుకుంటున్నా కాబట్టి చేసేస్తా ఇంకా ఏం చేద్దాం. సో ఈ పార్ట్ కి వాళ్ళ కంటెంట్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటది. సో పండు ఇస్ గోయింగ్ టు డూ ఫేషియల్ తో దరిద్రం నాకే దక్కిందండి. అక్కమేనే అనే నువ్వు నాకు అసలు డౌట్. ఇదంతా కాదు కానీ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో బాయ్. సో ఇప్పుడు సెటప్ అంతా సెట్ అయిపోయింది అన్నమాట, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఎందుకంటే నేను ఇంత గొప్ప ఫేషియల్ చేయలేదు, ఫస్ట్ టైం చేయబోతున్నాను. ఇప్పుడు నా నీహా నన్ను గైడ్ చేస్తుంది అన్నమాట, ఎందుకంటే మనం చేయించుకునే ఎప్పుడైనా చేసే టైప్ కాదు కదా. అంతే కదా అంతే కదా తెలిసిందే కదా, ఎప్పుడు చేయించుకుని ఒక్కసారి నడు చేసిందా అది చూడాలి. తినదు ఏంటంటే మనం చేస్తే మెచ్చదు. సో చేసి తిట్టించుకోవడం ఎందుకంటే సరి ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఏ ఏంటిది మాకు ఏంటిది అంటున్నాను. ఓకే ఎంటర్ అయిపోదు మా వీడియోకి. సో స్టెప్స్ ఏంటంటే ఫేషియల్ కి ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి. సో ఇది ఎందుకు చేసుకోవాలని తెలుసుకోవడానికి నాకు సెకండ్ వీడియో చూడండి. యాక్చువల్లీ నేను చెప్తే పడ్డది అంటే దీని ఫేస్ మీద చాలా మురికి ఉంటుంది, ఆ మురికి ఓనీ క్లెన్జింగ్ మురికి ఏదో బాడీ తెచ్చుకుంది అంతే విధంగా మ్యాటర్ ఏం లేదు. అందులో క్లెన్జింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్బింగ్ చేసుకోవాలి, దాని తర్వాత స్టీమ్ చేసుకోవాలి అండ్ దెన్ ఫేస్ మాస్క్. యా ఫేస్ ప్యాక్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఇదంతా ఉందన్నమాట. సో దీని ఫేస్ కి బయట తిరగడం ఎందుకు, డస్ట్ పట్టించుకోవడం ఎందుకు, అలా రిమూవ్ చేసుకోవడం ఎందుకు అని నా ఫీలింగ్ అండి. కమెంట్ చేయండి. సో ఇప్పుడు క్లెన్జింగ్ నేర్పించాలి కదా, ఫస్ట్ ఓపెన్ చేయాలి. పట్టమ్మ పన్నమ్మ స్టార్ట్ చేస్తుంది ప్రాసెస్. విష్ మీ ఆల్ ద బెస్ట్ దేవుడా. నా ఫేస్ కి ఏం పాపం ఉంటుంది, ఫస్ట్ హౌ టు అప్లై దిస్. చుక్కలు పెడుతున్నా చుక్కల ముగ్గులానా ప్రాక్టీస్ చేస్తున్నాను ఫేస్ మీద. సారీ కాపీ రైట్ వస్తుంది కదా సాంగ్స్ అంటే కూడా బాల్ తోముతుంది నా మొహం పైన. సరే ఫింగర్స్ వాడాలి క్లెన్జింగ్ చేసేటప్పుడు. చెయ్యి మొత్తం స్టాఫ్ చేయిత రాకండి, ఫింగర్స్ చేయండి అంటుంది హరిక. నోట్ దిస్ పాయింట్. చేసేసాడు బాగా చేసేసాడు. యాక్చువల్లీ ఇదంతా చేసేటప్పుడు మంచి మ్యూజిక్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, కానీ మేము కూడా మ్యూజిక్ పెడదాం అనుకున్నామని మళ్ళీ యూట్యూబ్ దేవుడు కాపీ రైట్స్ వస్తాయి కదా, ఎందుకు అలవాలి అని. యాక్చువల్లీ దీని వీడియో చూసేదే అంతంత మాత్రాన, ఇంకా దానికి కాపీ రైట్స్ వచ్చి టాగర్ మూసుకోపోవడం తప్పేం లేదు. ఇక చూసారా హెయిర్ అని చేయకు బ్రో, సరే జుట్టు చేయద్దే ఫేస్ కి. యాక్చువల్లీ హెయిర్ ఇస్ కమింగ్. నీ హెయిర్ వస్తుంది నేనేం చేయాలి? దీనికి నా దగ్గర సొల్యూషన్ అని చేస్తున్నాను. యాక్చువల్ తెలుసా ఇది నా హెయిర్ బ్యాండ్, ఈ టాప్ కూడా నేనే గిఫ్ట్ ఇచ్చా. డప్పు కొట్టుకోయే ఎందుకంటే గిఫ్ట్ నా బర్త్డే గిఫ్ట్, ఇది నేను చేసింది. ఆ కర్టెన్ కూడా నేను ఇక్కడ కడదామని నేనే ఐడియా, ఆబ్వియస్లీ నేను ఐడియానే, బికాస్ ఇట్స్ మై రూమ్ నా. తు నీ మొహం మీద కాగరెట్ అయ్యా. చెప్పు క్లెన్జింగ్ మీకు కొనుక్కోమని నేను ఎప్పుడు సజెస్ట్ చేయలేదు. మేకప్ ప్రొడక్ట్ సజెస్ట్ చేయాలి. ముక్కు మీద వేయవే చెంపలు గేదు ముక్కు, ఇస్ అ పార్ట్ ఆఫ్ చిమిడి వస్తే ఇలా ఆగేసి. సో అసలే నాకు కోల్డ్ అయింది. అవును అందుకే ఇలా సేఫ్. ఫస్ట్ క్లెన్జింగ్ ఫేస్ కి కాదు నెక్ కూడా అప్లై చేస్తారని తెలుసుకోవాలి. సారీ అయితే కొంచెం నెక్ మీద ఇస్తాము, నెక్ పైన కూడా పెట్టిట్లా అమ్మో పిస్తావా అని చంపిస్తావా అని అమ్మ. యా నీతో టాస్ చేయలేక మాస్టర్ మొత్తం వైపు పెట్టిద్దామని ప్లాన్ చేసాను. అవును. సో హౌ టు వైప్ ఇట్ విత్ క్లాత్, కాటన్ ప్యాడ్ తో తుడు మొత్తం క్లీన్ చేయి. ఎందుకని నిన్ను ఇస్తారు అన్నీ సైడ్ పెడుతున్నావు ఇలా, ఇట్ సైడ్ నుంచి చేయాలంట.
చిచ్చి ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. ఎంత డస్ట్ వచ్చిందంటే ఫేస్ పైన, హైదరాబాద్ లో డస్ట్ దీని ఫేస్ మీదనే ఉందబ్బా. అబ్బా నీ మొహంలో కంటే చాలా తక్కువ వచ్చింది ఆ ఫేస్ లో నుంచి. సో ఇప్పుడు తూర్చింది కదా, తర్వాత కొంచెం వాటర్ పెట్టి లైట్ లైట్ ట్యాప్ చేసినాక స్క్రబ్బింగ్ చేద్దాం. ట్యాప్ చేద్దాం ఇప్పుడు. అమ్మో ట్యాప్ చేస్తుందని ఉంటుంది, నేను ఇంకా ట్యాప్ తీసుకొచ్చిన పెడతాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. సో నేను ఇప్పుడు ఎంకఫ్ అండ్ స్క్రబ్ వాడుతున్నా, చాలా బాగుంది. స్మెల్ ఎంత బాగుంటుంది, ఇట్లా కాఫీ కాఫీ. అసలు నీలో స్నానం చేసి వెళ్తే వస్తుందంటే అసలు ఇట్లా అంత బాగుంటుంది. కొంచెం ఓవర్ అయింది కదా రేపు నాగట్ నేను పేసుకేయాలా పండు చేతిలో వేసుకొని ఇట్లా ఇట్లా అని ఇది అట్లేనండి ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న వచ్చింది. 1, 2, 3, 4, 5 కన్నం పూస్తుంది. నెక్ నెక్ కూడా ఉందా? స్క్రబ్బింగ్ చేస్తున్నా, కాలు ఉండడం ఇష్టం లేక చూడండి అతను ఎలాంటి పనులు చేపిస్తుంది, ఎన్ని సేవలు తెచ్చుకుంటున్నావు. కాలు పడి నేను నీకు చేసినప్పుడు నువ్వు నాకు చేయాలి కదా ఆ రాకకి. బికాస్ నేను నక్కను కాబట్టి నాకు సేవలు తప్పలేదు, నక్కతో సేవ చేసుకోవడం చాలా తప్పండి. సరే నోస్ పెయిన్ స్క్రబ్ చే. చీముడు వస్తే ఎవరండి బాధ్యతలు? దీనిలాగా మాత్రం అస్సలు చేయకండి ప్లీజ్, చచ్చిపోతారు జనాలు ఇట్లా చేస్తే. అసలు ఒక పార్లర్ ఒప్పించుకున్న ప్లాన్లు ఉన్నాయి. ఏమంటారు ఐ గివ్ యూ 0 రేటింగ్ ఇస్తాను పండుకి. మామూలు చాలా డస్ట్ వస్తుంది ఫ్రాన్స్ నీకు తెలుస్తున్నానే. యా అది చేతులు ఇలా ఇలా అంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది స్క్రబ్ క్రీమ్ వేపించిదానా నీ చేతుల నుంచి వస్తుంది కావచ్చా? సరే అవును పండు, హ్యాండ్ వాష్ చేసుకున్నాను. చేసుకోలేదే అమ్మా, ఇప్పుడు ఏమవుతుందో ఏమో. అసలు చేసుకుందాం అనుకున్నా హ్యాండ్ వాష్, దాని దీని ఫేస్ కింద చేయాలని చేసుకోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి. అడిడో నువ్వు వేసావు కదా బ్యాక్గ్రౌండ్ ఎందుకమ్మా? అరే సో నువ్వు అయిపోయినట్టే చైన్ వస్తుంది. నెక్స్ట్ కాదు ఏం చైన్ కూడా చేయలే, చైన్ వస్తుంది అని ఉంటుంది. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. యా స్క్రబ్బింగ్ అయిపోయింది కదా, ఫేస్ వాష్ తీసుకోవడానికి వెళ్ళింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టీమింగ్. నేను ఎందుకు కూర్చున్నానో మీరు ఆలోచిస్తున్నారా? లేదు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టీమింగ్. స్టీమింగ్ చెప్పిందా నాకు తెలియదు. ఇంకా స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదా, సో స్క్రబ్బింగ్ చేసుకున్నప్పుడు స్కిన్ పైన పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. సో పోర్స్ ఫ్రెష్ చేయడానికి మనం స్టీమ్ యూజ్ చేయాలి. వా విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ స్టీమింగ్. సో ఫేస్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని మనకు ఐటమ్స్ కావాలి. సో అందులో ముల్తాన్ మట్టి కావాలి, పసుపు, హనీ, పాలు, పెరుగు. సో ఇవన్నీ కలిపి పంచామృతం లాగా కలిపి ఫేస్ కి అప్లై చేయాలన్నమాట. ఫుల్గా ఫేస్ మాస్క్ ప్రిపేర్ అయింది, సో అప్లై చేయాలి. సో స్పూన్ అప్లికేషన్, నేను టిక్టాక్లో చూసిన స్పూన్తో ఇట్లా అప్లై చేస్తాను, నాకు ఫ్లాప్ అయితే పండు అప్లై చేయాలి నాన్న. ఇయర్ కంటకుండా పెట్టాలి. రబ్బీష్ ఇయర్ రైట్ జాగ్రత్త కూర్చొని ముక్కు లోపల గుచ్చకండి. గుచ్చి గుచ్చకండి అని చెప్తాను. గుచ్చి ఏమైంది అని అడుగుతారు నీ గుచ్చు పెట్ట ఇట్లా నేను చెట్లు కొడతానా కొట్టే సిమెంటా? ఎగ్జాక్ట్లీ. ఇల్లు మంచిగా ఉంటారని సిమెంట్ అది ఆరిక మొహం మంచిగా ఉన్నాడు ఫేస్ పార్క్. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? మహర్షి అయిపోయింది అప్లై చేసాం కదా, 10 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలి. 10 మినిట్స్ తన మొహం ఎంత తెల్లగా అయితే మీరు స్విచ్ ఆపుకోకండి ప్లీజ్.
మా ఫౌండేషన్ ని. నాకైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు మా పండు పైన, నాకు కూడా లేవు. యా ఎంత రుద్దిన కాకినాడు కాకినాడ అన్నట్టు ముఖం ఎంత రుద్దినా లైట్ నో యూస్ కాదు. 10 మినిట్స్ అవుతా రిజల్ట్స్ ఉందో చూద్దాం మనం. అందరం బయటకి వెళ్ళేస్తాం బాయ్. వీడియో కొంచెం లాగ్ అయింది అనుకోండి, అయినా పర్లేదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ షేర్.